గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అధ్యక్షతన నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం అందిస్తున్న సేవలు, ఆదాయ వ్యయాల వివరాలు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్, టీఆర్ఎస్ అధ్యక్షులు పాపగారి వెంకట స్వామి, రాజారాం, సురేందర్ రెడ్డి, కూర సురేష్ రాజు, ఉపాధ్యక్షులు రామాంజనేయులు, సభ్యులు బార ఎల్లవ్వ, మలయాళ రాజువీర్, లక్కిరెడ్డి కృష్ణారెడ్డి, రాజేశ్వరరావు, రాగుల అంజిరెడ్డి, చెరుకూరి మురళి, బోయిని నర్సయ్య, గంగారెడ్డి, మద్దుల రమణ, భీమ్ల చంద్రారెడ్డి, బ్యాంకు ప్రతినిధి శ్రీనివాసరెడ్డి, సూపర్వైజర్ ప్రవీణ్ కుమార్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాజిరెడ్డి, సత్యం, నాగరాజు, మహేందర్, దేవేందర్, విష్ణు రైతులు పాల్గొన్నారు. మీకు ఒక కుటుంబ పెద్దగా ఒక మన సొంత ఇంటిలాగా ఈ సంఘం కాబట్టి మనది అనే భావనతో మనం అందరం పనిచేయాలి. ఎవరితో కాదు, నేను ఇంతకు ముందు చెప్పాను, ప్రభుత్వం అజమాయిషి ఉంటుంది, ప్రభుత్వం పర్యవేక్షణ ఉంటుంది, నడిపించే క్రమంలో మనం ఎక్కడన్నా పొరపాట్లు చేస్తే మన మీద చర్యలు తీసుకుంటాము, ఆంక్షలు ఉంటాయి, కట్టట్లు చేస్తాం. కానీ మిగతా విషయాల్లో ఏమున్నది, ఇలా ప్రభుత్వం మనకు రూపాయి ఇవ్వదు. మన మీ అనుకోలు దాచుకున్న పైసలతోనే మళ్ళీ తిరిగి మనం అందరం చేస్తూ ఉంటాం. పర్యవేక్షణ ప్రభుత్వం ఉన్నది, వ్యవస్థలు మంచిగా నడవాలని ఆలోచనతో ప్రభుత్వం ఒక దృష్టి పెట్టి ఒక అధికారం పెట్టి కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే క్రమంలో మనం రాబో కాలంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకుందాం. బ్రహ్మాండంగా నడుస్తూ ఉందని గత 17-18 సంవత్సరాల నుంచి ఒకప్పుడు పూర్తిగా పనికిరాని సంఘం, ఇవాళ ఇది ఇస్తాము, ఇది ఇవ్వము, ఇది ఉన్నది, ఇది లేదు అనే రీతిలో ఇవాళ సంఘం నడిపిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన సంఘం ఇవాళ అనేక విషయాల్లో అందరికీ ఇక్కడ ఉన్న 134 సంఘాలకు